నమస్తే సైకాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లైవ్ లో సక్సెస్ మంత్ర అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక పనిలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, అలాగే వచ్చిన సక్సెస్ ని పూర్తి కాలం కాపాడుకోవాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలో తెలియజేయడానికి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు సిద్ధంగా ఉన్నారు. నాగనాథ్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడచ్చు. డాక్టర్ గారు లైవ్ లో ఉన్నారు, డాక్టర్ గారితో మీరు మాట్లాడచ్చు లైవ్ లో. హలో డాక్టర్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది షో సార్. థాంక్యూ సార్. అసలు సక్సెస్ మంత్ర అని మనం మాట్లాడుకున్నాం, సక్సెస్ మంత్ర అంటే ఏంటి సార్? సక్సెస్ మంత్ర అంటే ప్రతి మనిషికి కూడా లైఫ్ లో కొన్ని పర్సనల్ గోల్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ ప్లెజర్స్ కోసము, సోషల్ ఐడెంటిటీ కోసము, ఇండివిజువల్ ప్లెజర్స్ కోసము, ఫైనాన్షియల్ స్టేటస్ కోసం, ఒక పొలిటికల్ స్టేటస్ కావచ్చు, అకాడమికల్ ఐడెంటిటీ కావచ్చు, దేనికోసమైనా మీరు నిరంతరం కూడా మీకు తెలుసో తెలియకునో, అంటే మీరు కాన్షియస్లీ, మీ సబ్కాన్షియస్లీ, మీ అన్కాన్షియస్లీ మీరు విగరస్గా చేసే ప్రయత్నం ఒకటి, ప్రపంచానికి నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకున్న ఐడెంటిటీ, నాకున్న తెలివితేటలు, సామర్థ్యము, వ్యూహము, ఆలోచనలు ఇవన్నీ కూడా ప్రపంచానికి నేను పరిచయం చేసుకోవాలనేటువంటి ఒక క్రమం, ఒక ప్రాసెస్ అది. ఈ ప్రాసెస్లో ప్రతి మనిషి కూడా తను సక్సెస్ అవ్వాలి, తను సక్సెస్ అయ్యి ఈ ప్రపంచానికి నా తెలివితేటలు, సామర్థ్యం ఏంటి, నా యొక్క మేధస్సు ఏంటి చూపించుకోవాలనేటువంటి ఒక తాపత్రయం కోసం ప్రతి మనిషి కూడా కష్టపడతాడు, దానికోసం పోటీ పడతాడు, ప్రణాళికలు ప్రకారం వెళ్తారు, కొంతమంది ఇన్స్టింక్టివ్గా వెళ్తారు, కొంతమందికి ఏమో తాత్కాలికంగా ఉండేటువంటి ఫలితాల మీద మోజు ఉంటుంది, కొంతమందికి దీర్ఘకాలికంగా ఉండేటువంటి రిజల్ట్స్ మీద ఉంటాయి. సో ఓవరాల్గా మీరు సక్సెస్ మంత్రం అంటే ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో ఒక ఆబ్జెక్టివ్ డిజైర్ అండ్ ఇస్ అ ఎబిలిటీ టు అడ్రస్ దెమ్సెల్స్ టు ది వరల్డ్ ఫర్ అన్ ఐడెంటిటీ ఈజ్ ఆల్ ద ప్రాసెస్ ఆఫ్ యువర్ సక్సెస్ మంత్ర. ఈ సక్సెస్ మంత్రాల్లో మనం ఒక కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రపంచానికి నిన్ను నువ్వు పరిచయం చేసుకునేది నీ గుర్తింపు. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి ఐడెంటిటీ అన్నది వాళ్ళ పేరు నుంచి ఉంటుంది. ఒక అమ్మాయి పేరు చెప్పినప్పుడు మనం అమ్మాయి కింద ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతాం, ఆమెను చూసినా చూడకపోయినా. ఒక అబ్బాయి పేరు చెప్పినప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ మనకు తెలిసిపోతుంది, అబ్బాయి అమ్మ అన్నది. సో మనకి బేసిక్ ఐడెంటిటీ ఏంటి ఈ ప్రపంచానికి మనం మన పరిచయం చేసుకుంది అంటే మన పేరే. యువర్ నేమ్ అండ్ యువర్ జెండర్ ఇస్ ద ఫస్ట్ ఫండమెంటల్ ఐడెంటిటీ. ఫ్రమ్ దాట్ ఐడెంటిటీ మీ ఇమాజినేషన్ ఎక్కడి నుంచి అయితే డెవలప్ అవుతుందో, మీ చిన్నప్పటి నుంచి మీ ఊహ, మీ ఇమాజినేషన్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, ఆ ప్రాసెస్లో ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఒక వృద్ధుడు స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు లైఫ్లో తనకంటూ ఒక పేరు అనే ప్లెజర్ని ఎంజాయ్ చేస్తాడు. పేరుతో పాటు మనిషికి కావాల్సింది ఏంటి నెక్స్ట్? డబ్బు. సో ఈ రెండింటి కోసం మనిషి ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం ఆ దేశం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అంటూ సంబంధం లేకుండా ప్రతి మనిషి కూడా తన ఒక ఆర్థికమైనటువంటి స్వేచ్ఛ, తనకి ప్రపంచంలో ఉన్నతమైన గుర్తింపు కావాలనుకుంటే కోసం చేసే ప్రయత్నమే ఈ సక్సెస్ మంత్రం అనుకున్నటువంటి అసలు రహస్యం. ఓకే సార్, ఇందాక అన్నట్టుగా అంటే దీనికి సక్సెస్ మంత్రాకి ఏమైనా షార్ట్ కట్స్ ఉంటాయంటారా? ఇది కూడా చెప్పాను. ఇప్పుడు షార్ట్ కట్ గోల్స్ అంటే కొంతమంది చూడండి లైఫ్లో ఇన్స్టంటేనియస్ ఐడెంటిటీ కావాలి వాడికి, ఇన్స్టంటేనియస్ మనీ కొంతమంది. ఇప్పుడు మనం అనకూడదు కానీ ఇప్పుడు ఐపీఎల్ సిరీసెస్, ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్ అందరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, బీటెక్ ఎంబీఏ చేసిన వాళ్ళు, చివరికి ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ఈ ఐపీఎల్లో, ఎందుకంటే ఐపీఎల్ ఇస్ అ వెరీ షార్ట్ డ్యూరేషన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, అది లీగల్గా ఐపీఎల్ బెట్టింగ్ ఈజ్ నాట్ ఇల్లీగల్, కానీ చాలామంది కూడా దాన్ని యొక్క ఎంటర్టైన్మెంట్ కోసమో, ఫన్ కోసమో, లేదా కొంత డబ్బు సంపాదించడం కోసమో కూడా ఇన్స్టెంట్గా చేస్తారు. ఎందుకంటే ఆ రోజు ఎన్నో రకాల బెట్టింగ్స్ ఉంటాయి అక్కడ మీకు, ఈ ఓవర్లో ఏం జరుగుతుంది, ఈ ఓవర్లో థర్డ్ బాల్ ఏమవుతుంది, బ్యాట్స్మెన్ ఏం చేయబోతున్నారు, ఇవాళ మొత్తం మ్యాచ్లో ఎవరు పర్ఫామ్ చేస్తారు, ఇవన్నీ చూడండి. అవన్నీ కూడా ఇన్స్టంటేనియస్ గోల్స్, లాస్ రావచ్చు మీకు, ప్రాఫిట్ కూడా రావచ్చు. ఇటువంటి గోల్స్ అన్నీ కూడా మీకు షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది నేను ఒక స్టూడెంట్ అని చాలామంది నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళ షార్ట్ టర్మ్ గోల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఈ అకాడమిక్కి నాకు ఎన్ని మార్కులు వస్తాయి, ఈ అకాడమిక్ నా టార్గెట్ నాకు ఫిజిక్స్లో ఎక్కువ రావాలి, లేదా నాకు మ్యాథమెటిక్స్లో ఎక్కువ రావాలి, లేదా నేను లాస్ట్ టైం నా పక్కన వాడికి నాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి, ఈసారి సెమిస్టర్లో వాడికి ఎక్కువ వచ్చినాయి, సో నెక్స్ట్ టైం ఐ వాంట్ టు ప్రూవ్. సెమిస్టర్ అంతా 6 మంత్సే కదా. ఇవన్నీ ఏంటి షార్ట్ టర్మ్ గోల్స్. ఇవన్నిటిలో కూడా ప్రతి మనిషి ప్రయత్నం చేస్తాడు. ఒక విద్యార్థి స్థాయి నుంచి ఒక రాజకీయ నాయకుడు వరకు తను ప్రధానమంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని, మంత్రిని కావాలని, చాలా చిన్న చిన్న కార్పొరేట్ స్థాయి నుంచి కూడా ప్రతి మనిషి కూడా తన ఐడెంటిటీ,
ఐడెంటిటీ కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తారు. ఇందులో కొన్ని ఎలా ఉంటాయంటే దీర్ఘకాలికం. ఇప్పుడు నేను పొలిటీషియన్స్ అన్నామండి, ఒక పొలిటీషియన్కి ఓవర్ నైట్ ఐడెంటిటీ రాదు. ఇట్ ఈస్ అ ప్రొసీజర్, ఇట్ ఇస్ అ ప్రాసెస్. ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ తీసుకోండి, రాత్రి మీకు క్రాప్స్ వస్తాయా? ఎంత పెద్ద ప్రొసీజర్ అది. సో ఇట్ ఇస్ అ లాంగ్ ప్రొసీజర్ అది. సో ఈ రెండిట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ ఐడెంటిటీ, ఫైనాన్షియల్ స్టేటస్ రెండిట్లో కూడా ఒకటి నీ కోసం నీ సెల్ఫ్ గోల్ ఏంటి, నీ కోసం నువ్వు ఒక సెల్ఫ్ అంబిషన్ ఏమేంటి, రెండోది నీ క్రియేటివిటీలో నీకు కాకుండా వేరే వాళ్ళకి సమాజానికి కూడా ఒక పనికొచ్చేటువంటి ఆలోచన విధానం, ఈ రెండు ఉంటాయి చూడండి. ఒకటి మీ ఐడెంటిటీ కోసం మీరు సొంతంగా డబ్బు సంపాదించుకునే కోణం ఒకటి ఉంటుంది, రెండోది నేను నా ఇన్నోవేషన్, నా క్రియేటివిటీ ఏదైతే ఉందో అది నాకు మాత్రమే కాకుండా నా పక్కన వాళ్ళకి, సమాజానికి, కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, అందరికీ ఉపయోగపడేటువంటి ప్రణాళికలు కూడా కొంతమంది ప్లాన్ చేస్తారు. సో ఇందులో ఎక్కువగా సక్సెస్ అయిన వాళ్ళ మీద సైంటిఫిక్ రీసెర్చ్ తీసుకొచ్చింది ఏంటంటే, నీ ఇన్నోవేషన్ క్రియేటివిటీ ఎప్పుడైతే నీకు కాకుండా వేరే వాళ్ళకి ఎక్కువ అయితే ఉపయోగపడుతుందో, సమాజానికి, ప్రపంచానికి ఉపయోగపడుతుందో, వాళ్ళు డబ్బు గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, డబ్బు వాళ్ళ వెనక పరిగెడుతూనే ఉంటుంది, వాళ్ళు కేవలం వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ కార్యాచరణ, వాళ్ళ ఉన్నటువంటి కార్యదక్షత, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటే డబ్బు వాళ్ళ వెనక తిరగడంలో బిజీగా ఉంటుందని సైంటిఫిక్ రీసెర్చ్ ఇది. ఎవరైతే సెల్ఫ్ గోల్స్ లేదా సెల్ఫ్ ప్రమోషన్ కోసం వాళ్ళు సొంతంగా నేను డబ్బు సంపాదించుకోవాలి, నా వరకే ఉండాలనుకునే వాళ్ళు ఎప్పుడు డబ్బు వెనక ఉరగడమేతో పాటు వాళ్ళు చాలా రకాల అన్సర్టనిటీస్ కూడా లైఫ్లో ఫేస్ చేసే అవకాశం ఉందని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తున్నట్లు. ఓకే, ఇప్పుడు మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, స్టూడెంట్స్ ఇప్పుడు ఎంత చదివినా సరే అంటే వాళ్ళకి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, ఎంత చేసినా ఎంత చదివినా కూడా మేము సక్సెస్ కాలేకపోతున్నాం, మేము అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోతున్నాం అనుకుంటున్నారు, వై బికాస్ దట్ ఎనీ రీజన్స్? అంటే ఒక స్టూడెంట్ మీరు అన్నట్టు నాయన సక్సెస్ కాలేకపోతున్నాను, నేను అనుకున్న జరగలేకపోతున్నాను, జరగట్లేదు, అది దీని మీద కూడా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ జరిగిందండి. అదృష్టం మీద నేను పైకి వచ్చాను అని ఒకళ్ళు, నేను ఎంతో చాలా కష్టపడ్డాను, కష్టపడడం వల్ల నాకు కొంత సక్సెస్ వచ్చింది, కొంత రాలేదు అన్నది అనేది కూడా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ జరిగింది ఇక్కడ యూరప్లో. ఒక సైకాలజిస్ట్ ఏం చేశాడంటే, ఎవరైతే అదృష్టం వల్ల పైకి వచ్చారు అంటే స్టూడెంట్ లెవెల్ నుంచి ఈవెన్ ఇండస్ట్రియల్ లెవెల్ వరకు కూడా వాళ్ళందరికీ కూడా ఈమెయిల్ పెట్టాడు. సో వాళ్ళందరూ ఒక 500 మంది అనుకోండి, నేను చాలా కష్టపడ్డాను, నేను ప్రయత్నం చేశాను, నాకు అడ్మిషన్ రాలేదు, కాలేజీలో సీట్ రాలేదు, నేను ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యాను, ఎంత ప్రయత్నం చేశాను బట్ సక్సెస్ రాలేదు, సో ఐఎమ్ అన్ఫార్చునేట్, నేను చాలా దురదృష్టవంతుని అనుకునే వాళ్ళని ఒక 500 మందిని పిలిచాడు. ఇద్దరిని కూర్చోబెట్టి అసలు వీళ్ళు సక్సెస్ అయిన వాళ్ళని, వాళ్ళు నేను సక్సెస్ అయ్యాము అన్న దాని మీద వాళ్ళు వాళ్ళకి ఇచ్చినప్పుడు డిస్క్రిప్షన్, ఇప్పుడు మీరు ఎలా సక్సెస్ అయ్యారు ఒక యాంకర్గా అన్న దానికి మీరు ఒక నేరేషన్ చెప్తారు, మీరు జర్నలిజం చేశారు, ఇదంతా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ అన్నమాట. సో అందరి దగ్గర నేరేషన్ తీసుకున్నాడు, ఇటు ఫెయిల్యూర్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళది కూడా ఒక నేరేషన్ తీసుకున్నాడు. మళ్ళా వాళ్ళని క్రాస్ క్వశ్చన్ వేశారు. క్రాస్ క్వశ్చనింగ్ ఏంటంటే, అసలు వాళ్ళకు వాళ్ళ అడ్మైర్ వాళ్ళకు వాళ్ళు అడ్మిట్ చేసుకుంది ఏంటి, అసలు నిజంగా అదే వాళ్ళ అడ్మిషన్ని వాళ్ళకు వాళ్ళు చెప్పుకున్న ఆన్సర్ని మళ్ళీ కంటెంప్లేట్ చేసినప్పుడు అసలు ఏం రీజన్స్ బయటపడ్డాయని చూస్తే, అదృష్టవశాత్తు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అదృష్టం వల్ల వాళ్ళు కాలేదు, వాళ్ళ ప్రయత్నము, వాళ్ళ సంకల్పము, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ అంకితభావం వల్ల అయ్యారన్నది ఆ వచ్చిన 500 మంది అంగీకరించారు. ఆ రోజు నుంచి వాళ్ళు అదృష్టం వల్ల మేము పైకి వచ్చామన్నమాట మానేశారు. ఈ కష్టపడ్డాము, ప్రయత్నం చేశాము, అయినా మాకు సక్సెస్ రాలేదు, మాకు అదృష్టం లేదు, వాటికి సో మెనీ ఫ్యాక్టర్స్, ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కావచ్చు, ఈ ఫ్యాక్టర్స్ వల్ల మీరు అడిగిన దాంట్లో నాకు కాలేజీలో సరిగా చెప్పలేదు, మా మదర్ వాళ్ళు నాకు ట్యూషన్ పెట్టలేదు, నాకు మంచి ట్యూషన్ పెట్టలేదు, ఇంతకంటే కాస్ట్లీ ట్యూషన్ పెడితే ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చాయి, ఇట్లా కారణాలు ర్యాషనల్ రీజన్స్ చెప్పుకునే వాళ్ళందరికీ మీద కూడా పరిశోధన జరిగితే తెలిసింది ఏంటంటే, వాళ్ళల్లో ఈ అంకితభావము, ఒక్కసారి మీరు ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు మీరు ఆ గోల్కి తగ్గట్టుగా మీరు ఎంతవరకు అంకితభావంతో ఉన్నారు, మిమ్మల్ని మీరు సంపూర్ణంగా ఎంతవరకు విశ్వసించారు. ఇప్పుడు మనం ప్రపంచానికి చెప్పుకోవచ్చు, నేను ఐఐటి ఈసారి టార్గెట్ చేస్తాను, నేను ఈసారి ఈ గోల్ సెట్ చేస్తాను, నీకు నువ్వు చెప్పుకున్నదే నీ లైఫ్లో సక్సెస్. గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ యూ స్పీక్ టు యువర్ సెల్ఫ్ విల్ మేక్ యూ టు రీచ్ హయ్యర్ గోల్స్. వాట్ ఎవర్ యూ ట్రై టు కన్వే ద వరల్డ్ దట్ ఐ వాంట్ బికమ్ దిస్, ఐ వాంట్ బికమ్ దిస్, సో యు ఆర్ ట్రైంగ్ టు బీకమ్ డిఫెన్సివ్. నేను ప్రపంచానికి చెప్పుకునేది నిజంగా నన్ను నేను నమ్మకున్నప్పుడు ఇలాంటి కారణాలన్నీ వస్తాయి, నేను సక్సెస్ కావట్లేదు, నాకు ఏదో జరుగుతుంది, నాకు ఏదో ఒక ఎక్స్టర్నల్ పవర్ కావాలన్నట్టు వస్తుంది తప్ప, నిజానికి చెప్పాలంటే ఒక మనిషి సక్సెస్కి భయపడుతున్నాడు అంటే అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్నట్టు వైఫల్యమే. ఈ వ్యక్తిత్వ వైఫల్యాన్ని ఒప్పుకొని వాళ్ళందరూ కూడా మీరు అన్నటువంటి ఆ కేటగిరీలో ఉంటారు తప్ప, సైంటిఫిక్గా ఎక్కడ కూడా
నేను ప్రయత్నం చేశాను నేను సక్సెస్ కాలేదంటే నువ్వు నీ ప్రయత్నాన్ని మనం అంటాం కదా ఈవెన్ ద క్రియేటర్ ఇప్పుడు మీకు నాకు మైండ్ ఉంది మేడం మీ మనసులో ఏముందో మీరు చూసుకోగలరు నా మనసులో ఏముందో నేను చూసుకోగలరు మనని సృష్టించిన వాడు కూడా సెకండ్ పర్సన్ అట ఈవెన్ ద క్రియేటర్ ఇస్ ద సెకండ్ పర్సన్ టు సీ యువర్ డైరెక్ట్ యువర్ మైండ్ డైరెక్ట్లీ అని ఒక సెయింగ్ ఉందన్నమాట సో వీళ్ళందరిలో కూడా నిజాయితీ ఎంతవరకు ఉంది యాక్సెప్టెన్స్ ఎంతవరకు ఉంది దేన్నైనా ఓపెన్గా అంగీకరించేటువంటి మనసత్వం ఎంతవరకు ఉంది ఇవి కనుక వాళ్ళు కనుక విశ్లేషించుకొని దాన్ని వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటే అదే ఫెయిల్యూర్ స్టూడెంట్ అదే ఫెయిల్యూర్ హ్యూమన్ బీయింగ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ అటైనింగ్ సక్సెస్ సో కాబట్టి మనని మనం ఆత్మవంచన చేసుకోవడానికి మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మిలియన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి బట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ వాటి మీద వెళ్ళదు వాటన్నిటినీ గ్రిల్ చేసి కంటెంప్లేట్ చేసి మళ్ళీ ఒక నిర్ధారణకు వస్తుంది ఓకే అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ ఇస్ ద బెస్ట్ థింగ్ అంటారు అదృష్టం కన్నా హార్డ్ వర్క్ బెటర్ అంటారు లేదు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ మీద కూడా చాలా రీసెర్చ్ జరిగింది హార్డ్ వర్కింగ్ అంటే నీకు క్లారిటీ లేదు లైఫ్లో ఇప్పుడు మీరు యాంకర్ మేడం నేను ఒక సైకాలజిస్ట్ మీరు నన్ను అడుగుతా నాగనాథ్ గారు ఇంకా ఈ పనికి మనసు ఎన్ని రోజులు చెప్తారండి మా ప్రేక్షకులకి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏందని అడుగుతారు అర్థమైన నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అన్నది నాకు ఒక క్లారిటీ ఉంటుంది మేడం నేను ప్రపంచానికి చెప్తాను నేను నెక్స్ట్ కమింగ్ 10 ఇయర్స్లో సమాజానికి మీడియా ద్వారా లేకపోతే నా ప్రొఫెషన్ ద్వారా నా ఆఫీస్ ద్వారా కూడా సమాజానికి నేను ఎంతో అంత సర్వీస్ చేయాలంటే ఇప్పుడున్న సమాజానికి సైకాలజిస్ట్ అవసరం ఉంది కాబట్టి నేను ఎంతో అంత సర్వీస్ చేస్తానని చెప్తాను దట్ ఈస్ మై అల్టిమేట్ గోల్ అండ్ క్లారిటీ ఆఫ్ థాట్ మీరు చెప్తారు రేపొద్దు నేను ఇంతకంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి ఒక నేషనల్ మీడియాకి వెళ్ళాలి అని చెప్తారు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలని చెప్తారు ఒక మనిషికి ఎప్పుడైతే క్లారిటీ లేకుండా అదే పని చేస్తూ పగటి కలగ అనడము లేకపోతే చేయలేకపోవడము చేయాలనుకున్నది చేయలేకపోవడం టాస్క్ చేజ్ చేసుకోలేకపోవడము ఆశయాల్ని నెరవేర్చుకునే క్రమంలో తను ఒత్తిడిని తట్టుకోలేకపోవడము ఈ ఒత్తిడిని తట్టుకునే క్రమంలో ఉద్యోగాలు మానేసేయడము ఇవాళ వీళ్ళు ఉంటారు చూడండి వీళ్ళందరూ కూడా హార్డ్ వర్క్ ఒక్క వస్తారు ఎప్పుడైతే మీకు లైఫ్లో కాన్ఫిడెన్స్తో పాటు క్లారిటీ లేదో యూ విల్ రిమైన్ యాజ్ అ హార్డ్ వర్కర్ అంటే మనం చెప్తారు చూడండి అది గాడిద శాఖర్ అంటారు సరే అందులోకి వస్తారు స్మార్ట్ వర్కర్స్ ఎవరు అంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది స్మార్ట్ వర్క్ ఈజ్ నథింగ్ ఏదో మా మాటలు చెప్పి సంపాదించడం అని చాలామంది చెప్తుంటారు అది కానీ కాదు స్మార్ట్ వర్క్ ఈవెన్ హ్యాస్ అ డీసెంట్ వాల్యూస్ ఎట్లా అంటే ఒక మనిషికి ఒక ప్రణాళిక వ్యూహం ఉంటుందండి ఆ ప్రణాళిక వ్యూహంలో వాళ్ళకి చిత్తశుద్ధి అంకిత భావము నిజాయితీ ఉంటుంది చూడండి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనకు వారంలో 7 రోజులు ఎలా ఉంటాయో వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటారు వాళ్ళకి అబ్జర్వేషన్ సెన్స్ అని ఉంటుంది అన్నమాట అబ్జర్వేషన్ సెన్స్ అన్నది కూడా వాళ్ళకి హైపర్ ఉంటుంది ఈ అబ్జర్వేషన్ సెన్స్ ఉన్నవాళ్ళు కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు అడాప్టబిలిటీ ఉన్నవాళ్ళు ఎంపతి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువగా స్మార్ట్ వర్కర్స్ అంటే వీళ్ళు చాలా విషయాల్లో విమర్శనాత్మకంగా ఉండడం అని వాళ్ళు ఉండరు దే డోంట్ క్రిటిసైజ్ పీపుల్ అన్వాంటెడ్లీ వాళ్ళు ఎదుటి వాళ్ళని విమర్శించి తప్పులు లెక్క పెట్టడం కన్నా వాళ్ళకి ఏదైనా పరిష్కార మార్గం చూపించేవాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎప్పుడు గురువుల్లాగా హయ్యర్ లెవెల్కి ఎందుకుంటారు వాళ్ళు ఈ విమర్శించేవాళ్ళు వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు చెప్పేదానికి సంబంధం లేని వాళ్ళు మన మీడియాలో కూడా చాలామందిని చూస్తుంటాం సైంటిఫిక్ డిబేట్ అని వస్తుంది వాడు సైన్స్ క్వాలిఫికేషన్ ఉండదు వాడు నేను పలానా యూనివర్సిటీలో చదువుకున్నాను చెప్తాడు సిలబస్ ఉండదు ఆ యూనివర్సిటీలో సో వాళ్ళందరి లైఫ్ ఎలా ఉంటుంది అనేది మేము ప్రాక్టికల్ కూడా చాలామంది కళ్ళతో చూసాం సో మనం మాట్లాడే మాట మన భావము మనం చేసే పరిశోధన ఎప్పుడైతే ఒక క్రమ పద్ధతిలో ఉంటాయో వీళ్ళందరూ కూడా తక్కువ కాలంలో ఎక్కువ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చెప్పిన దానికి చేసేదానికి వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడైతే వాళ్ళు మోల్డ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా ఒక కేటగిరీలో ఉంటారు ఇది ఆల్రెడీ సైన్స్ ప్రూవ్ చేసిన ఫ్యాక్ట్స్ అన్ని ఓకే ఓకే సార్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్నే తీసుకుందాం సార్ బిజినెస్ మ్యాన్ ఎన్ని ప్లాన్స్ వేస్తూ ఉంటారు ఎంతో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు బట్ ఆ ప్రోగ్రామ్ అనేది ఆ బిజినెస్ అనేది వాళ్ళకి ఫెయిల్యూర్ ఇస్తుంది ఎందుకంటారు వాళ్ళు సక్సెస్ కాలేకపోతారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మేడం ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గవాస్కర్ తీసుకోండి ముగ్గురు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సునీల్ గవాస్కర్ ఉన్నాడు అంటే మేము చదువుకునే రోజుల్లో సునీల్ గవాస్కర్ ద టాప్ మోస్ట్ అడ్మైరర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఎందుకు వాళ్ళ కొడుకుని ఇంకొక సునీల్ గవాస్కర్ని చేరకపోయాడు చిరంజీవి ఇంకొక చిరంజీవిని ప్రొడ్యూస్ చేయగలరా రామ్ చరణ్ నథింగ్ ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు విచ్ఛిన్నమైన ఆలోచించాడు ఒకసారి అంటే ఇన్వెస్ట్మెంట్ చేశాము బిజినెస్ చేశామంటే ఒక దాని మీద కూడా రీసెర్చ్ జరిగింది ఏంటంటే మనం సభ్య సమాజంలో ప్రపంచంలో చూసేవాడు చాలామంది బిజినెస్ పీపుల్కి వాళ్ళు చేసే వ్యాపారంలో వాళ్ళకి లాభం మీద ఉన్న దృష్టి లాభం అంటే నాకు నేను చేసే బిజినెస్లో నాకు లాభం కావాలి నాకు తొందరగా రిజల్ట్స్ కావాలి ఆ రిజల్ట్స్ కోసం నేను ఏమని చేస్తాను వీళ్ళు
రిజల్ట్ మీద ఎక్కువగా రకరకాల ప్రయత్నాలు చేసి, రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చేసి, రకరకాల వ్యాపారాన్ని డెవలప్ చేసే ప్రయత్నాల్లో ఎక్కువ జిమ్మిక్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, వీళ్ళే ఎక్కువ ఫెయిల్ అయ్యారు. తప్ప ఒక వ్యాపారంలో ఉన్న వ్యక్తికి నిజంగా ఆ వ్యాపారం పట్ల ఎంత అవగాహన ఉంది? మీ నాన్నగారు వ్యాపారవేత్త, గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది, మీకు డిగ్రీ అయిపోయింది లేదా ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు, మీరు మీరు ఆ గార్మెంట్ ఇండస్ట్రీలో మీరు కూడా ఒక పార్ట్నర్గానో ఒక ఎంప్లాయీగానో ఉన్నారు సార్. మీ నాన్నగారి స్కిల్, మీ నాన్నగారి ఎబిలిటీ, మీ నాన్నగారికి ఉన్నటువంటి ముందు చూపు, అవన్నీ మీకు రావాలని ఏం లేదు. వారసత్వంగా వచ్చిన వాళ్ళే మీకు వ్యాపారంలో ఎక్కువ ఉంటారు మేడం. మీరు మన రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే బిజినెస్లో ఫెయిల్ అయ్యారు ఎవరన్నా అంటే వాళ్ళకు దాని పట్ల అవగాహన లేదు. ఇప్పుడు ఒక రోడ్డు మీద టీ అమ్ముకునేవాడికి, చెరుకు రసం బండి పెట్టుకున్నవాడికి, లేదా మీరు ఒక పిజ్జా సెంటర్లో, నా ఫ్రెండ్ ఒక అతను, అతన్ని సిటీలో వన్ ఆఫ్ ద లీడింగ్ పిజ్జా సెంటర్, బర్గర్ సెంటర్, ఒకరోజు నేను వాడిని కలవడానికి వెళ్తే వాడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి, మైనీస్ ఉంటుంది కదా బర్గర్లో యూజ్ చేసే మైనీస్, ఆ మైనీస్ వాడు ప్రిపేర్ చేస్తున్నాడు కూర్చొని. వాడు పక్కనంతా లేబర్ వాళ్ళు కూర్చొని ఉన్నారు, ఆ స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా లేబర్ అంతా, వాళ్ళంతా కూర్చున్నారు, వాళ్ళ ఐటమ్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. వీడేమో ఒట్టిగా షార్ట్ వేసుకొని కూర్చున్నాడు. వీడిని చూస్తే ఎవడో ఓనర్ అనుకోడు, వీడు వాళ్ళతో పాటు కలిసినట్టున్నాడు గ్యాంగ్ లీడర్ లాగా. ఎందుకంటే వాడు చెప్పాడు, ఇవాళ నేను మైనీస్ చేయకపోతే నాకు ఎంత లాస్ వస్తుందో వాడు చెప్పాడు, ఎంత లాస్ వస్తుంది, ఎంతమంది కస్టమర్స్ పోతారు. అంటే ఆ బేకరీకి సంబంధించిన ప్రతి ఐటము ఒకవేళ వర్కర్ లేకపోతే వాడు చేయగలడు ప్రతిదీ. వాడు కేక్ దగ్గర నుంచి, పెండింగ్ దగ్గర నుంచి ఏదైనా మీరు ఆ బేకరీ ఐటమ్ చెప్పండి, వాడు చేయగలడు మ్యాక్సిమం వర్క్. అలా ఎంతమంది బిజినెస్ పీపుల్ని మీరు చూసుకుంటారు చెప్పండి. ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్, లేకపోతే అసలు ఫెయిల్యూర్ ఇస్ మై బిగ్గెస్ట్ అబ్స్టాకల్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పేవాడు అందరికీ అవేర్నెస్ ఎంత ఉంది. నువ్వు చేసే పని పట్ల నీకు అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మీరు ఆ కెమెరామ్యాన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, సార్ మా కెమెరామ్యాన్ పర్సనాలిటీ ఎనాలిసిస్ చేయమంటే నేను చేయగలగాలి. ఆ లేదండి మీరు ఆఫీస్కి రండి నేను అప్పుడు చూస్తాను కాదు, ఐఎమ్ ఈవెన్ మెంటలీ ప్రిపేర్డ్ నౌ. మీరు ఎవరినైనా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, నేను క్వశ్చన్ చేసి అతని పర్సనాలిటీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అని ఇన్స్టంటేనియస్గా చెప్పగలగాలి. ఓన్లీ దెన్ యూల్ నో దట్ ఐ హావ్ డన్ మై రీసెర్చ్ బిసైడ్ మై క్వాలిఫికేషన్. సో ప్రతి మనిషి, బిజినెస్ పీపుల్ కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ మేడం, నాట్ ఓన్లీ బిజినెస్, ఇన్ ఎనీ ఫీల్డ్ యువర్ అవేర్నెస్ డస్ మ్యాటర్. మీకు ఎంత అవేర్నెస్ ఉంది, మీకు ఎంత డెడికేషన్ ఉంది, ఈ డెడికేషన్తో పాటు ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ రాదు, గుర్తుపెట్టుకోండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్ మంత్రం అంటే అటైనింగ్ సక్సెస్ ఇన్ ద ప్రాసెస్ వాట్ ఐ హావ్ బికమ్. చూడండి, నేను సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తాను కానీ ఎన్ని ఫెయిల్యూర్స్ చూసుంటాను. ఈ ఫెయిల్యూర్స్ నేను ఎప్పుడైతే ఎదుర్కోవడం మొదలెడతానో ఆ నా వ్యక్తిత్వం ఆటోమేటిక్గా విజయం వైపు నడుస్తుంటుంది అప్పుడు. ఇది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఓడిపోయే క్రమంలో మీరు చేసే ప్రయత్నం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఇది యాక్చువల్గా బేసిక్ మంత్ర, అసలు దిస్ అ బేసిక్ మంత్ర, ఎవ్రీబడి షుడ్ లర్న్. సో ఎప్పుడైతే మనకి ఇంకా ఫెయిల్యూర్స్ వస్తున్నాయన్నప్పుడు చాలామంది గివ్ అప్ నేచర్ ఉంటుంది, నర్వస్ అయిపోతారు, డిప్రెస్ అయిపోతారు, ఇంకోళ్ళతో పోల్చుకుంటారు. మీ నాకంటే సమర్థత లేని వాడికి సక్సెస్ వచ్చింది, నాకంటే పనికి మానవుడు కోటీశ్వరుడు అయ్యాడు, నాకంటే పనికి మానవుడు జీవితంలో కార్లో తిరుగుతున్నాడు. ఎప్పుడైతే మీ మైండ్ మీ పని మీద నుంచి డీవియేట్ అవుతుందో, ఫోకస్ నుంచి డీవియేట్ అవుతుందో, ఆటోమేటిక్గా మీకు మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకునే ప్రశ్నలు, జవాబులు, దాని మీద ఫిలాసఫీలు, పుస్తకాలు కూడా రాసేస్తారు. ఆ స్థాయి ఎస్యూమింగ్ దట్ ఎవ్రీబడీ ఈజ్ సక్సెస్ఫుల్, వై మీ, వై మీ, వై ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్, దట్స్ వాట్ దట్ మస్ట్ బి ద కన్క్లూజన్ ఫర్ ఎవ్రీవన్. సో అవన్నీ కూడా మనము చెప్పుకోవడానికి బాగుంటాయండి, నేను ట్రై చేసాను రాలేదు, నేను ఇది చేసాను రాలేదు అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ నిజంగా ప్రయత్నం చేసిన వాడు ఫలితమైనట్టు ఇక్కడ వరకు ఇక్కడ కూడా హిస్టరీ లేదు. ఓకే సార్, నెక్స్ట్ ఒక కాలర్ మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారని మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. హలో, మీ కాల్ కలిసిందండి, మాట్లాడండి. చెప్పండి అండి, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి చేస్తున్నారు? సారీ, మీ వాయిస్ వినపడట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి. నాతో మాట్లాడుతుంటే గుండె దడదడలాడుతుందా? అమ్మా నేనేమా కాదు, నేను నాలో ఏమో నా ఫేస్ ఫీచర్స్ ఏమైనా టెర్రరిస్ట్ లాని బాంబు పెట్టేవాడి లక్షణాలు కనపడుతున్నాయా? నేనేమో టెర్రరిస్ట్ లా కనపడుతున్నా అని అడుగుతున్నా. అంటే ఓకే అమ్మా, మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మీకు భయం వేస్తుంది అంతే కదా? Gracias.
అని అంటున్నారు సార్. మొదటేమో మీరు ఇంత బాగా చదువుకున్నావు, ఇంత అన్ని టాలెంట్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నన్ను ఎదురు చేస్తున్నావు, నువ్వు మంచి వాళ్ళని చేసుకోవాల్సింది కదా, అయితే బీటెక్ చదువు, బీటెక్ చదువు సార్ ఇద్దరు కూడా, ఆయన కూడా అలాగా అందరితో బాగుంటారు సార్, బయట అందరికి మంచివారు, ఇంట్లో మాత్రం కొట్టడానికి వస్తారు సార్. ఇప్పుడు చంపడానికి కూడా తయారయ్యారు సార్. అమ్మా ఎప్పుడన్నా మీరు సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేశారా? మీరు ఎప్పుడైనా సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేశారా? కాదమ్మా, మీరు ఎప్పుడైనా మీరు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి మీకు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ ని ఎప్పుడైనా కన్సల్ట్ చేశారా, కలిసారా? హలో, ఓకే మీ కాల్ కట్ అయిందండి. లేదండి. ఇప్పుడు ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే, మొదట్లో ఏమో నీకు ఇంత మంచి క్వాలిఫికేషన్ ఉంది, మంచి ఉద్యోగం చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు నువ్వు అని అన్నా భర్త. నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నా లైఫ్ చాలా కోల్పోయాను అనే స్థాయి నుంచి కొట్టడము, చివరికి ఇప్పుడు హత్యా ప్రయత్నానికి కూడా వచ్చారని. ఇందులో చూడండి, ఆమె మొదటి ప్రశ్న ఏంటంటే, మొదట అతను పొగిడినప్పుడు ఆ పొగడతనే తన ఐడెంటిటీ కదా తీసుకుంది, అర్థమైందండి, తన భర్త పొగిడేటప్పటికి దాని ఐడెంటిటీ కదా తీసుకుంది. మళ్ళీ అదే భర్త కొట్టడానికి వచ్చినప్పుడు అదే ఐడెంటిటీలో నుంచి ఆమె నెగ్లెక్ట్ ఫీల్ అయిపోయింది. ఇన్ని రోజులు ఉన్న ప్రేమ, గౌరవం, అటెన్షన్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నాకున్నటువంటి సెకండ్ చాయిస్ ఏంటి ఇప్పుడు అంటే, నాకు భయము, ఆందోళన, ఒత్తిడి విరిగిపోయింది. సో ఇందులో మేడం మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు టీవీ చూస్తున్నారని అనుకుంటున్నాను, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ భర్త పొగిడినప్పుడు ఉన్న ఐడెంటిటీ ఆయన విమర్శించి మిమ్మల్ని కొట్టడానికి వచ్చినప్పుడు అదే ఐడెంటిటీ మారింది మీకు. సో మీరు దాన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుందండి. నా ప్రోగ్రాం చూసిన వాళ్ళందరూ నన్ను అభినందించారు, నేను చెప్పే సలహాలన్నీ కూడా మాకు తెలుసు అనుకునేవాడు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళ పొగడతలు, వాళ్ళ విమర్శల మీద నా వ్యక్తిత్వము, నా ఆలోచన నేను పెంచుకోనండి. మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ భర్త మిమ్మల్ని ఒకప్పుడు పొగిడారు, ఈ మధ్య కాలంలో ఏదో ఒక కారణం వల్ల డిఫరెన్స్ వచ్చినాయి. ఆ కారణాలు ఏంటన్నది మీరు లైవ్ లో కొంత చెప్పలేకపోవచ్చు, కానీ మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక డిఫరెన్సెస్ వచ్చినాయి. ఈ డిఫరెన్సెస్ కి రీజన్స్, మీరు ఎక్కువగా ఇంటి విషయాలు మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోవడం జనరల్ గా ఉండేది, చాలా మంది హస్బెండ్స్ అఫెండ్ అయ్యేది ఏంటంటే, భార్య ప్రతి చిన్న విషయము స్నేహితులకో లేకపోతే బంధువులకో తల్లిదండ్రులకో షేర్ చేసుకోవడం, అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ భర్త దగ్గరలో, భర్తకు సంబంధించిన బంధువుల దగ్గర రావడం వల్ల కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది కలుసున్న భార్య భర్తలు కూడా ఇటువంటి గొడవలు వస్తున్నాయి. సో ఇది ఒక రీజన్ అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పిన దాంట్లో ఇంకొక కోణాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ భర్త ఒక సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేసినా చేయకపోయినా మీరు వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడిన 2 నిమిషాల్లోనే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మిమ్మల్ని మీరు సొంతంగా ఐడెంటిఫై చేసుకోవడం కన్నా చుట్టుపక్కల వ్యక్తులు, వాళ్ళ విమర్శ కావచ్చు, వాళ్ళ పొగడ్త కావచ్చు, వాటిని మీరు బలంగా తీసుకోవడం అన్నది అసలు చాలా హానికరమైనది. నా ఐడెంటిటీ నాకు ఉంటుంది మేడం, నన్ను ఒకళ్ళు పొగిడినంత మాత్రం నా ఐడెంటిటీ మారదు, ఒకళ్ళు నన్ను తిట్టినంత మాత్రం నా ఐడెంటిటీ మారదు. మీరు అవి రెండింటిని చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నారు. మిమ్మల్ని బాధపడుతుంది మీ భర్త ప్రవర్తన అయితే, కొంత మేజర్ పార్ట్ అంటే ఎక్కువగా మిమ్మల్ని బాధపడుతుంది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళ నుంచి అభినందించబడాలి, పొగడాలి అన్నవాడు, వాళ్ళు గౌరవించాలి. ఒకవేళ అప్రిసియేషన్ కాకపోయినా కానీ వాళ్ళు నన్ను గౌరవంగా చూడాలి అన్నది. సో ఈ గౌరవపూర్వకమైనటువంటి భావజాలం, ఆలోచన, వీటికి మీరు అలవాటు పడిపోయారు మేడం. సో దీంట్లో నుంచి మీ సంపూర్ణమైన వ్యక్తిత్వం ఏంటి, మీ బలాలు ఏంటి, మీ వ్యక్తిత్వంలో బలహీనతలు ఏంటి అన్నది మీరు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఒకవేళ మీకు బైబర్త్ అంటే చిన్నప్పటి నుంచి కూడా మీరు పుట్టి పెరిగిన వాతావరణం, మీ తల్లిదండ్రులు తీసుకున్నటువంటి కేర్ కావచ్చు, కన్సర్న్ కూడా కావచ్చు, మిమ్మల్ని వాళ్ళు ఎలాంటి ఎన్వైరాన్మెంట్ లో పెంచారు, ఎటువంటి ప్రోద్బలంతో పెంచారు మిమ్మల్ని, వాళ్ళు మీకు ఎంత అటెన్షన్ ఇచ్చారు, ఎంత ప్రేమ ఇచ్చారు, చిన్నప్పటి నుంచి మీకు ఏమైనా కోరికలు ఏమన్నా మీరు తీర్చుకోని కోరికలు ఏమన్నా, ఇవన్నీ కూడా ఒక రీసెర్చ్ లాగా ఉంటుంది. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు వాళ్ళు నోట్స్ లాగిస్తారు, దాంట్లో మీరు కొంత పాటిస్తే మీ హస్బెండ్ బిహేవియర్ లో ఆటోమేటిక్ గా చేంజ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు మారారంటే ఆటోమేటిక్ మీ హస్బెండ్ కూడా మారుతారు. కౌన్సిలింగ్ ఇంపాక్ట్ అంత ఉంటుంది. ఫస్ట్ సెల్ఫ్ ఆర్గనైజింగ్ స్టార్ట్ అవుతుంది, మీలో మీకు సొంత ఆలోచన స్టార్ట్ అవుతుంది, ఇంతకు ముందరలాగా రొటీన్ ఆలోచించడం మానేస్తారు మీరు. ఈ ఫస్ట్ ఈ చేంజెస్ కి మీరు ప్రయత్నం చేయండి అమ్మా, దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ అర్జెంట్ కన్సల్ట్ చేయండి. ఇప్పుడు మీ హస్బెండ్ మిమ్మల్ని చంపడానికి వస్తున్నాడు అంటే దానికి ముందు ఏదో జరిగి ఉంటుంది, ఆ జరిగింది ఏంటి అన్నది మీరు లైవ్ లో చెప్పలేకపోవచ్చు, కానీ మీరు ఏం జరిగి ఉంటుంది అన్నది మీ దగ్గర ఉంచుకోండి. బట్ సైకాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మీరు ఉన్న విషయాన్ని ట్రాన్స్పరెంట్ గా చెప్పండి,
ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయడం కాదమ్మా, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు, ఏ ఫీడ్బ్యాక్తో రమ్మంటారు అన్నది కూడా మీరు తీసుకొని ఆ ఫీడ్బ్యాక్తో మళ్ళీ వెళ్ళండి. మీలో వచ్చిన మార్పు తప్పకుండా రేపు మీ భర్తను కూడా మార్చచ్చు, ఎందుకంటే మనం ప్రయత్నం చేసిన తర్వాతనే కదా మనకి ఫలితం వచ్చేది. సో గుర్తుపెట్టుకోండి, మీ పొగడ్తలకి విమర్శలకి మీ ఐడెంటిటీని మార్చుకోకండి. ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, మీ భర్త మిమ్మల్ని పొగడతారు మళ్ళీ ఏదో మూడు వచ్చి, మీరు దాన్ని స్వీకరించకండి. ఆయన విమర్శిస్తారు దాన్ని స్వీకరించకండి. కొంత కొంతకాలం అట్లీస్ట్ ఫర్ మీరు ఒక 3 to 4 weeks మీ ఇండివిజువాలిటీ ఏంటి, మీ చైల్డ్హుడ్ ఏంటి, మీరు చదువుకున్న రోజులు ఎలా ఉన్నారు, మీ స్నేహితులు ఎలా ఉన్నారు అన్నటువంటి ఒక పాస్ట్లో ఉన్నటువంటి కొన్ని గుడ్ మెమరీస్ రీకలెక్ట్ చేసుకొని మీ వ్యక్తిత్వం ఏంటనేది మీరు ఫస్ట్ సవరించుకోండి. ఆటోమేటిక్గా మీకు సెల్ఫ్ బ్యాలెన్స్ వస్తుంది. సెల్ఫ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే వచ్చేస్తుందో మనకి, ఆటోమేటిక్గా మనకి ఎన్విరాన్మెంట్ మీద కంట్రోల్ వస్తుంది. మన బిహేవియర్ కానీ మన కమ్యూనికేషన్ కానీ చాలా మెరుగవుతుంది. ఈ ప్రాసెస్లో మీరు సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం వల్ల ఇంకా బెటర్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారండి లైన్లో, మాట్లాడదాం. హలో నమస్తే అండి, చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటో. నాగనాథ్ గారు ఉన్నారు మనతో పాటు. డాక్టర్ గారు చెప్తారండి. సార్ కులం గొప్పది మతం, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మన దేశంలో ఇంత కుల వ్యవస్థ మత వ్యవస్థ ఇది చాలా బాధాకరం. దీన్ని నేను ఎప్పుడు నా మైండ్లో ఎప్పుడు పెట్టుకోలేదు. మీరు నా పర్సనల్ లైఫ్లో కూడా నేను మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మేము కాలేజ్ చదువుకునే రోజుల్లో ర్యాగింగ్ చేసినప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు, నువ్వు ఏ ప్రాంతం వాడివి, నీ క్యాస్ట్ ఏంటి, నువ్వు ఏ శాఖ వాడు అని అడిగేవాడు. నేను ప్రతిరోజు వెళ్ళి మా పేరెంట్స్ని అడిగి మనం ఏ ప్రాంతం వాడము, మన నేటివ్ ప్లేస్ ఎక్కడ, మన క్యాస్ట్ ఏంటి అన్నది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కాలేజీలో ర్యాగింగ్ టైంలో చెప్పాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అది ఏ శాఖ ఏ కమ్యూనిటీ, అది బీసీకి వస్తుందా ఎస్సీకి వస్తుందా ఫార్వర్డ్ క్యాస్ట్కి వస్తుందా అన్న అవగాహన కూడా నాకు లేదు. అదేం నాలెడ్జ్ కాదు అది, ఎందుకంటే మన ధ్యాస అంతా మనం లైఫ్లో మనం చదువుకున్నాము, మన లైఫ్లో గోల్స్ మీద మనం సెట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప మన క్యాస్ట్ రిజర్వేషన్స్ ఏంటి, మన రిలీజియన్ రిజర్వేషన్స్ ఏంటి, వీటి మీద దృష్టి నాకు మొదటి నుంచి కూడా లేదు. వాటికి నేను వ్యతిరేకం కూడా, అయితే వాటి వల్ల మన దేశంలో మన సమాజంలో నిజంగా ఇవాళ అవన్నీ కూడా ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే కేవలం రాజకీయ నాయకులకు అవుతుంది, కేవలం రాజకీయ నాయకులకు అవుతుంది. దీనివల్ల ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో చదువుకున్నా కానీ నిర్లిప్తుతారు. మా దగ్గరికి చాలా మంది కూడా మంచి ర్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు కాలేజ్లో బికాస్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాబ్లమ్స్. కొన్ని చోట్ల ఈ మత సంఘర్షణల వల్ల గొడవలై కొట్టుకున్న వాళ్ళు, కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, కళ్ళు పోయిన వాళ్ళు, అంగవైకల్యానికి ఎదుర్కొన్న వాళ్ళు కూడా చాలా మంది మేము కౌన్సిలింగ్ చేసాం. వెనక ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, ఈ రెండింటి వల్ల కూడా వాళ్ళు కోల్పోయిందే తప్ప పొందింది ఏమీ లేదు. ఈ రోజున మన దేశంలో రాష్ట్రంలో మీరు ఎక్కడన్నా చూడండి, నాయకత్వపు లక్షణాలని ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నటువంటి విధానం, పద్ధతి, ప్రపంచాన్ని చూసే విధానం మారిపోయింది. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు మాకు కులానికి మతానికి అతీతమైన సమాజాన్ని మేము తయారు చేస్తామని. వాళ్ళు తయారు చేస్తామని చెప్తున్నారు కానీ నిజంగా తయారు చేసే ప్రయత్నంలో వాళ్ళు ఎక్కడోక్కడ వాళ్ళు ఆ పార్షియాలిటీ డిస్క్రిమినేషన్ తీసుకొస్తున్నారు. కానీ నిజంగా మనకు ఉన్న ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఏంటంటే మీడియా, మనకి మీడియా అనేది ముఖ్యంగా సోషల్ మీడియా. సోషల్ మీడియా ద్వారా ఇవాళ చాలా మంది రాజకీయ నాయకుల్లో కూడా ఈ మార్పు వాళ్ళు తప్పకుండా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఓట్లు కోల్పోవడము లేకపోతే వాళ్ళ పదవులు కోల్పోవడం అన్నది వాళ్ళు ఎంతవరకు ఆలోచించారు మొన్నటి వరకు, ఇవాళ వాళ్ళకి కూడా చుక్కలు చూపిస్తున్నారు ఒక సగటు మనిషి. నిజంగా మనం డెవలప్మెంట్ సైడ్ వెళ్తున్నాం, ఇన్ని సంవత్సరాలు వేరు, ఈ మనకి గడిచినటువంటి మన చరిత్ర మనం చూసుకుంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర వేరు. కానీ ఇప్పుడు యువత ప్రపంచంలోనే అత్యధిక శాతం ఉన్నటువంటి యువత భారతదేశంలో ఉంది. కాబట్టి మనం అందరూ కూడా ఇప్పుడు ఆ యొక్క భావజాలం ఏదైతే కులానికి మతానికి అతీతమైన ఒక భావజాలాన్ని పెంచుకొని మనము సమర్థవంతమైన ఒక నాయకుడిని ఎన్నుకునే రోజు వస్తే మాత్రము ఈ కుల వ్యవస్థ రాజకీయ నాయకులకు కూడా ఒక ఆత్మరక్షణలో పడిస్తుంది. ఈ కులం కానీ మతం కానీ అటువంటి సమాజాన్ని సృష్టించుకోవాలంటే కేవలం ఒక వ్యక్తి వలనో ఒక రాజకీయ నాయకుడి వలనో ఒక పార్టీ వలనో కాదు, అది ప్రతి మనిషి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఇవాళ ఓటు పర్సెప్షన్తోని లేకపోతే నాకున్నటువంటి డిస్క్రిమినేషన్ ఏదైతే రైట్ ఉందో మనకి దాన్ని మనము కులంతోనో లేకపోతే మతంతోనో మనము ఒక దృక్పథాన్ని పెట్టుకుని ఓటు వేసేటువంటి సమాజం మనకి తుడుచుకుపోవాలి. మీరు సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు అయి ఉన్నారు కాబట్టి నేను కూడా మీతో ఉన్నానని చెప్పడానికే నేను ఈ విషయం చెప్తున్నాను. మనం ఏ రోజైతే మన ఓటు వేసేటప్పుడు మన దేశ ప్రగతి రాష్ట్ర ప్రగతి అనేది పడితే మనం ఆలోచించేటువంటి ఒక భావానికి మనం ఏర్పడతామో అటువంటి భావం వచ్చినప్పుడు మన భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా మనకి ఎంతో కల్చర్ ఉంది, మనకి ఇమ్మెన్స్ కల్చర్ ఉంది, హెరిటేజ్ ఉంది, మనకి రీసోర్సెస్ ఉన్నాయి, నేచర్ ఉంది. ప్రపంచంలోనే భారతదేశం అంటే ఒక ఆధ్యాత్మిక ఒక స్పిరిచువల్ హబ్ అన్నటువంటి పేరు మనకి
పురాణాల నుంచి కూడా ఉంది మనకి. అటువంటి సమాజాన్ని మనం నిజంగానే ఏర్పరచుకునే రోజు వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి యువత సోషల్ మీడియా ద్వారా కూడా చాలా ప్రగతి పదంలో నడుస్తున్నారు అనేది కూడా నేను అబ్జర్వేషన్తో చెప్తున్నాను. సో భవిష్యత్తులో కూడా మనకి ఈ కుల మతరహిత సమాజం ఏర్పడాలని కూడా నేను కూడా మీతో హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే డాక్టర్ గారు, అంటే ఇందాక ఒక కాలర్ కాల్ చేశారు కదా లేడీ, మా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇలా జరిగింది అని. అంటే ఆవిడ పర్సెప్షన్ గురించి మీరు చెప్పారు మీరు మార్చుకోవాలి చేయాలని, మరి హస్బెండ్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటారు? అంటే అంతకుముందు పాజిటివ్గా థింక్ చేసిన ఆయన ఇప్పుడు నెగిటివ్గా ఎందుకు థింక్ చేస్తున్నారు? ఆయన పర్సెప్షన్ మారిందంటారా, ఏ విధంటారా? అంటే ఇప్పుడు కాలర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము షీఈ్ ఐడెంటిఫైడ్ హర్సెల్ఫ్ విత్ ఇన్ దట్ వర్బల్ నాన్ సెన్స్ ఆర్ వర్బల్ అప్రిషియేషన్. వర్బల్ నాన్ సెన్స్ ఏంటంటే ఆయన తిట్టినప్పుడు బాధపడింది. వర్బల్ అప్రిసియేషన్ ఏంటంటే ఆయన పొగిడాడు, నువ్వు చాలా గొప్ప అని పొగిడినప్పుడు. సో మనము ఒక వ్యక్తిలో తనకంటూ ఒక వ్యక్తిత్వము ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన తనకున్నటువంటి సామర్థ్యము, తనకు తన పట్ల ఉన్న ఆత్మవిశ్వాసము, ఆలోచనల స్పష్టత ఉంటుందండి. వాటికి దగ్గరగా ఉండేటువంటి విషయాల్లో మనం ఎవరన్నా మనం పొగిడినా, అప్రిషియేట్ చేసినా లేదా విమర్శించినా మనం వాటిని కన్సిడర్ చేయాలి. జనరల్గా మీరు అనొచ్చు ఒక కామన్ హ్యూమన్ బీయింగ్ అంత ఆలోచన ఉండదండి, ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, ఆమె వైఫ్ కదా, ఆమె ఎక్కడి నుంచి వస్తుంది అంత మెచ్యూరిటీ అని మీరు అనొచ్చు, కానీ ఆమె క్వాలిఫైడ్, మీరు చూసాము ఆమె బీటెక్ చదువుకున్నానని చెప్పింది. సో సైకాలజిస్ట్ రోల్ ఏంటి, వాళ్ళ కౌన్సిలర్ రోల్ ఏంటి అంటే ఎంత చదువుకున్నా కానీ మీకు వ్యక్తిత్వం ఉంటుందా గ్యారెంటీ లేదు. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా చదువుతో సంబంధం లేదు. ఎంత సక్సెస్ ఉన్నా మీకు చదువుతో సంబంధం లేదు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉంది నేను చదువుకోలేదు, ఎంతో సక్సెస్ ఉంది కానీ నేను ఇంత చదువుకున్నాను, ఒకదానికి ఒకటి సంబంధం లేదండి. వ్యక్తిత్వం అన్నది అది ఆ వ్యక్తి తనను తాను పరిస్థితులకు అనుగుణంగా అనుభవించుకొని తన పాస్ట్ నుంచి ఫ్యూచర్కి ఒక మార్గం ప్రిపేర్ చేసుకొని దానికి అనుగుణంగా లైఫ్లో మారాలని కోసం చేసే ప్రయత్నంలోనే ఒక బలమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఆమె ఆ ప్రాసెస్లో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏం చెప్తారు, మా అమ్మాయి బాగా చదువుకుంది, మా అమ్మాయి ఇది చదువుకుంది, మా అబ్బాయి అది చదువుకున్నాను అని చెప్తారు తప్ప మీ అబ్బాయి ఎంత బాధ్యతలతో ఉంటాడు, ఎంత వ్యక్తిత్వం ఉంది, ఎంత క్షమాగుణం ఉంది, ఎంత ప్రేమ ఉందని ఏ తల్లిదండ్రులు అడుగుతారండి? ఎందుకు అడగరు? ఇవన్నీ కూడా మీరు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు, మీ నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు మీ గుమ్మం దాటినంత వరకు పనిచేస్తాయి. మీరు గుమ్మం దాటిన తర్వాత మొత్తం ఇట్లా జీరో పెట్టాలి. ఇప్పుడు నేను సైకాలజిస్ట్ అండి, నేను రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత నేను రోజు టీవీలో వస్తాను, నేను ఒక తోపనని చెప్పుకుంటే వాడు ఎందుకు పట్టించుకుంటాడు? ఇప్పుడు రోడ్డు మీద నేను సిగ్నల్ క్రాస్ చేసేసాను, పోలీసు వాడు పట్టుకుని నన్ను కొడతాడు. వాడు అప్పుడు చూస్తాడా నేను పవర్ స్టార్ని మెగాస్టార్ని చూడాడు, వాడు నా తప్పేటో చూస్తాడు వాడు ఫస్ట్. అది సో మనము మన ఆలోచనలో మనకు ఆ మెచ్యూరిటీ రావాలి. నేను ఇంత చదువుకున్నాను అన్న భావంతోనే నేను ఒక ఐడెంటిటీ అనండి లేకపోతే ఈగో అనండి, ఆ ప్రైడ్ సెల్ఫ్ ప్రైడ్లోకి ఎప్పుడైతే ఎత్తారో ఇటువంటి సమస్యలు వస్తాయి. ఓకే డాక్టర్ గారు, ఇంకొక కాలర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే రమేష్ గారు, చెప్పండి అండి మీ క్వశ్చన్ ఏంటో. ఓకే ఓకే రమేష్, ఓకే అండి, నాగనాథ్ గారు చెప్తారు మరి. రమేష్ గారు గుడ్ ఈవినింగ్, బాగున్నారా? బాగానే ఉన్నారు కదా సార్, బాగున్నాను చెప్పండి. రమేష్ గారు మీ వయసు ఎంత రమేష్ గారు? మీరు వ్యాపారమా ఉద్యోగమా చేసేది? సార్ ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటారు మీరు? ఇప్పుడు మీరు సైకియాట్రిస్ట్ కలిశారు కదా, సైకియాట్రిస్ట్ మీకు ఏ ప్రాబ్లం ఉందని చెప్పారు మీకు వాళ్ళు? ఓకే స్కిజోఫ్రెనియా చెప్పారు. సార్ వాడలేకపోవడానికి ఆర్థిక సమస్యలు ఏమో కారణమా? అది కూడా కారణం. అంటే ఇప్పుడు ఎప్పుడు ఈ ఆలోచన, టెన్షన్ వల్ల ఏ పని చేయలేక సంపాదన కూడా లేకపోవడం, అది కూడా కారణం. రమేష్ గారు మీకు దయచేసి ఒక సలహా ఇస్తాను.
మీరు అర్జెంటుగా ఏవైతే మెడిసిన్స్ మీకు సజెస్ట్ చేశారో ఆ మెడిసిన్స్ తీసుకొని వెళ్ళి సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకొక సైకియాట్రిస్ట్ని దగ్గరలో కలవండి. ఎందుకంటే మీరు సైకియాట్రిస్ట్ని ఎన్ని సంవత్సరాల కింద కన్సల్ట్ చేశారు ఫస్ట్ టైం? లాస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ అంటాను. ఓకే. మళ్ళీ సరిగా ఈ మధ్య కలవలేదు. ఇంకా మైండ్ అంతా ఎప్పుడు డిస్టర్బెన్స్ గా అట్లాగే ఉంటుంది మైండ్. రమేష్ గారు, స్క్రిజోఫీనియా అనేది అది కొంచెం ఆలోచించాల్సినటువంటి సమస్య సార్. అది మీరు దయచేసి మెడిసిన్ మానకండి. మెడిసిన్ మానేస్తే దాని తీవ్రత పెరుగుతుంది తప్ప తగ్గదు. అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే మీరు మెడిసిన్ వాడుతూ అట్ ద సేమ్ టైం మీరు కౌన్సిలింగ్కి కూడా వెళ్ళాలి సార్. కౌన్సిలింగ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీ బలం ఏంటో చెప్తారు సైకాలజిస్టులు. ఇప్పుడు మేము అలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే ఒక వ్యక్తి బలం ఏంటి, బలహీనత ఏంటి, ఆ బలహీనత ఏ సందర్భాల్లో బయటకు వస్తుంది, ఏ సందర్భాల్లో బలహీనత డామినేట్ చేస్తుంది, మనము బలహీనత డామినేట్ చేసేటప్పుడు మనలో ఉన్నట్టు బలాన్ని మనం ఎలా ముందుకు తీసుకొచ్చి ఈ బలహీనత ఓవర్కమ్ చేయాలన్నది కొన్ని టిప్స్ చెప్తారు వాళ్ళు. సో మీరు ఫస్ట్, మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు సూచన ఏంటంటే మీరు దయచేసి మెడిసిన్ మానకండి. మెడిసిన్ మానేయడం వల్ల మీకు అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బాడీలో ట్రిమ్మర్స్ కానీ, స్వెట్టింగ్ కానీ, నర్వస్నెస్ కానీ ఇట్లాంటివన్నీ, ప్యానిక్ నర్వస్నెస్ ఇటువంటివి కూడా ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో దయచేసి ఫస్ట్ మీకు, మీరు హానెస్ట్గా చెప్పారు మీకు స్కిజోఫీనియా ఐడెంటిఫై అయిందని. సో మీరు ఐడెంటిఫై అయ్యారు కాబట్టి మీరు మెడిసిన్ ఫస్ట్ మీకు సొల్యూషన్ అండి. ఫస్ట్ సొల్యూషన్ ఈజ్ యువర్ మెడిసిన్. మెడిసిన్తో పాటు అట్ ద సేమ్ టైం మీ కుటుంబంలో ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, జీవిత భాగస్వామి కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళని తీసుకొని మీరు దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం వల్ల మీకున్న ఎబిలిటీకి మీరు ఎటువంటి జాబ్ చేస్తే బాగుంటుందో కూడా సలహా ఇస్తాం. ఎటువంటి జాబ్ చేయగలుగుతారు, మీరు ఏదైనా సేల్స్లో ఉంటే బాగుంటుందా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో ఉంటే బాగుంటుందా, ఫైనాన్స్లో ఉంటే బాగుంటుందా, లేకపోతే మీరు ఎక్కడైనా అసిస్టెంట్గా ఉంటే బాగుంటుందా, ఏదో ఒక విషయంలో మిమ్మల్ని స్టడీ చేసి మీకు సలహా ఇస్తారు. దయచేసి మీరు మెడిసిన్ అర్జెంటుగా స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ఆ డాక్టర్ మీద మెడిసిన్ తీసుకున్నాను నాకు నమ్మకం లేదంటే 5 ఇయర్స్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఒపీనియన్ కింద ఇంకో సైకాట్రిస్ట్ని కలవండి. కలిసి అట్లీస్ట్ ఒక 4 వీక్స్ మీరు రెగ్యులర్గా కౌన్సిలింగ్కి వెళ్తే ఆటోమేటిక్గా మీకు చేంజ్ వస్తుంది. నాకు మళ్ళీ కాల్ చేసి మీ డెవలప్మెంట్ చెప్పండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు సార్ ఎక్కడి నుంచి చేస్తున్నారండి? నా పేరు మురళి మేడం, నేను జిత్తు డిస్ట్రిక్ట్ నాగేశ్వర విలేజ్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, చెప్పండి మురళి గారు మీ సమస్య గురించి. మేడం, నేను సార్తో మాట్లాడాలి. తప్పకుండానండి, సార్ గారే చెప్తారు మీ పరిష్కారం. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. హౌ ఆర్ యు? ఆ సార్, ఫైన్ సార్. చెప్పండి సార్, మీ వాయిస్ చాలా బాగుంది, చెప్పండి సార్. నాది ఒక విచిత్రమైన సమస్య సార్. నాది సమస్య ఏంటో చెప్పండి. అది విచిత్రమైందా వైవిధ్యమైందా నేను చెప్తా సార్. నేను ఒక 25 ఇయర్స్ వరకు గాడ్స్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తుండేవాడిని సార్. గాడ్స్ తోనా సార్? డైరెక్ట్ గా మా అమ్మ నాన్న సార్. వాళ్ళు డైరెక్ట్ గా కిందికి వస్తుండే వాళ్ళు, నేను పైకి వెళ్ళి వస్తుండేవాడిని, కింద నుంచి వస్తూ పోతుండేవాళ్ళు సార్ ఇక్కడికి. హలో, చెప్పండి సార్. మీరు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. నేను టీవీ దగ్గర దూరం ఉన్నాను సార్. అలా కిందికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు, నేను చిన్నపిల్లడప్పటి నుంచి పైకి వెళ్తూ వస్తూ ఉండేవాడిని సార్. ఓకే. అలా ఏంటంటే సార్, చెప్పండి చెప్పండి, మీరు వింటున్నాను చెప్పండి. అలా వస్తూ పోతుండేవాళ్ళు చాలా సార్లు కిందికి వచ్చారు. నేను పైకి నైట్ అయితే పైకి వెళ్ళిపోతుండేవాడిని, కిందికి మళ్ళీ పొద్దున్నే తెచ్చి వదిలేస్తుండేవాళ్ళు జరుగుతుండే సార్. ఇది ఓకే. అలా కొంత ఏజ్ అది ఎదిగిన తర్వాత ఏం చేశారంటే, అలా మాట మాటి కిందికి రావడం కుదరదురా, నువ్వు అలా లోపల నుంచి మాట్లాడుతూ ఉంటావు, నీకు వినపడుతూ ఉంటది, రిప్లై ఇస్తూ ఉండు అని చెప్పి అది అలవాటు చేశారు. హలో, చెప్పండి, వింటున్నా చెప్పండి. అది అలవాటు చేశారు సార్. నాకు కింద నుంచి, నేను ఇక్కడ నుంచి అది వ్యవహారాలు చేస్తుండేవాడిని. నాకు ఇక్కడ కొన్ని డ్యూటీస్ చెప్తూ ఉండేవాడిని, నేను చదువుకుంటుంది ఇంటర్మీడియట్ వరకే. ఆ తర్వాత వాళ్ళే మన ఇప్పుడు చదువు మన వ్యవహారాలు చాలా ఉన్నాయి, చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మానేయమంటే మానేశాను నేను. మీ వయసు ఎంత ఇప్పుడు? నా వయసు ఇప్పుడు 40 ఇయర్స్ సార్. 40 ఇయర్స్ సార్? మీరు ఏం చేస్తున్నారు, ఉద్యోగమా వ్యాపారమా? నేను వ్యవసాయం చేస్తుంటాను సార్. నేను చిన్నప్పటి నుంచి, నాది మాది వ్యవసాయ ఫ్యామిలీ, చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తుంటాం. యాక్చువల్ గా జరిగింది ఏమంటే రకరకాలుగా జరిగింది సార్. డైరెక్ట్ రిలేషన్స్ నాకు జనం ఒక 25 ఇయర్స్ వరకు మెయింటైన్ చేశాను సార్ అది. మీ మదర్ ఫాదర్ తర్వాత లోపల మాట్లాడడం నాకు ఇబ్బంది అయ్యి గొడవలు వేసుకుని నేను కూల్ చేసుకుని అయినా బతుకుతానని చెప్పి వాటి విషయాలు దూరంగా ఉండి హైదరాబాద్ వచ్చేసి నా అక్కడ వచ్చి ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే. హలో, చెప్పండి సార్. అదే సార్, ఒక ప్రైవేట్ జాబ్ 25 ఇయర్స్ వరకు మెయింటైన్ చేస్తాను. ఇక్కడ నుంచి అన్ని వ్యవహారాలు చేస్తుండేవాడిని. నాకేంటంటే మెయిన్ గా టీటీడీ వ్యవహారాలు చూసుకుంటుండేవాడిని. అలా నైట్ లో వెళ్ళే పవర్స్ ఉండేది, చాలా పవర్స్ ఇచ్చి ఉండేవాళ్ళు నైట్ లో తిరిగే పవర్స్. అలా చాలా సార్లు నేను మధ్యాహ్నం భోజనం
మళ్ళీ వచ్చేస్తుండేవాడిని. అలా అలాంటి పవర్ఫుల్ ఉండేది నాకు. ఏం జరిగిందంటే నాకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ దేవుడు అని చెప్పిన తర్వాత ప్రపంచాన్ని కాన్సెప్ట్ చెప్తుండేవాడు. ఏంటంటే ఈ యుగాల్లో నమ్ముకొస్తున్నారు నాన్న, దేవుడు అని ఎవరో ఒకటి తెలియజెప్పిన తర్వాత ప్రపంచాన్ని అంతం చేయాలి కాన్సెప్ట్. అలా మేము చెప్పింది విని మేము చెప్పింది చేస్తూ ఉండు చాలు అని చెప్పి చెప్తుండేవాడు. అలా ఎప్పుడు చెప్పాలి నాన్న, ఎప్పుడు చెప్పాలి నాన్న అంటే అది మేము చెప్తాం మేము చూసుకుంటాం అని. నువ్వు ఏమి అది ఫస్ట్ బాగుండేది లోపల మాట్లాడుతుంది సరదాగా ఉండేది బయట తిరుగుతుండేవాడిని. సార్ ఇప్పుడు మీకు మ్యారీడా మీరు? ఓకే సార్, మీరు సుదీర్ఘంగా మీ సమస్య చెప్పారు. అయితే నాకు ఒక డౌట్ ఉండింది ఏంటంటే మీరు మ్యారీడా కాదా అన్నది. అయితే మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణము, మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో వాళ్ళు మనకు చెప్తారు దేవుడు వచ్చాడు లేకపోతే వాడికి ఏదో పూనిందని చెప్పేస్తారు. చాలా మటుకు కూడా మేడం ఈ విషయం మీరు కూడా వినాలి. చాలా మటుకు ఏంటంటే మనకి ఇటువంటి సమస్యలను వాళ్ళు కూడా చాలామంది వచ్చారు క్లయింట్స్ మనకు. మనం ఏంటంటే వాళ్ళు చెప్తున్నప్పుడు మనం వాళ్ళని అవహేళన చేయడం కానీ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏదో పిచ్చి పట్టింది అనేటువంటి నిర్ధారణకు రాకుండా ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సామరస్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అటువంటి భావజాలాన్ని నిజము అన్నటువంటి ఆలోచనకు ఎందుకు కనెక్ట్ అయ్యారు, దాని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటి, అసలు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు లేని దాన్ని అవగాహన అంటే ముందుగానే లేని దాన్ని అనుభూతి లేని దాన్ని అవగాహన కింద తీసుకొని దాంట్లో వాళ్ళు నిజమన్నటువంటి రియాలిటీలో బతకడము. మనం చాలా మటుకు చెప్తుంటాం అన్నమాట, ఇప్పుడు డెల్యూజన్స్ అంటాం, డెల్యూజన్స్ హాలసినేషన్స్ అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ద సైన్స్ ఆఫ్ డిప్రెషన్, కొంచెం స్క్రిజోఫ్రెనియాకి కింద కూడా వస్తుంది ఇది. కానీ సైన్స్ నేను గతంలో కూడా ఒకసారి ఒక విషయం చెప్పాను, ఒక మనిషి తన వ్యక్తిగత అనుభూతిని ఆలోచనని తన ప్రపంచానికి ఏదైనా చెప్పుకోవచ్చు, నేను దేవుణ్ణి చూశానని చెప్పుకోవచ్చు, నేను రోజు గ్రహాలతో మాట్లాడతానని కూడా చెప్పుకోవచ్చు. కానీ మీరున్నటువంటి విషయంలో మీరు ఎప్పుడైతే ప్రాబ్లం రేజ్ చేశారో మీరు తప్పకుండా ఒక సైకియాట్రిస్ట్ని కలవాలి సార్. మీరు ఇప్పుడు నేను దేవుణ్ణి చూశాను లేదా నేను తల్లిదండ్రులతో పైకి వెళ్ళి మాట్లాడొస్తున్నాను అది వినడానికి ఓకే, ఎందుకంటే అది మీ వ్యక్తిగత అభిప్రాయం. నాకు నచ్చింది ఏంటంటే మీరు నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా ఫ్రాంక్గా చెప్పారు, అంటే అవతల వాళ్ళు ఏమని అనుకుంటారన్నటువంటి చిన్న ఆలోచనలు కూడా చెప్పారు, చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు మీ సమస్యని. సో మీరు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలవండి. డెల్యూజన్స్ హాలసినేషన్స్ ఇది మీరు 25 ఇయర్స్ ఈ స్టేట్ అంటే ఇటువంటి స్థితిని మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. సో 25 సంవత్సరాలు మీరు ఇలా ఉన్నప్పుడు మీరు చుట్టుపక్కల వాళ్ళు దీన్ని గ్రహించి మీకు ఒక సైకియాట్రిస్ట్ అవసరం ఉన్నాడు, ఒక మెడిసిన్. ఇప్పుడు మీకు సైకియాట్రిస్ట్ అవసరం ఉంది ఎందుకండి నాకని మీరు వాదించవచ్చు, నాకేం ప్రాబ్లం లేదని మీరు అనొచ్చు. మీరు చుట్టుపక్కల వాళ్ళకి హాని కానంత వరకు, ఇబ్బంది పెట్టనంత వరకు, మీ ఆలోచన భావము మీ పిల్లలకు కానీ జీవిత భాగస్వామికి హాని చేయనంత వరకు ఏ సమస్య లేదండి. మీరు ఇంకేమైనా చెప్పుకోవచ్చు, మీరు రోజు ఎదురుగా కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు ఎప్పటివరకైతే సభ్య సమాజంలో మనము అందరికీ నచ్చినట్లు అన్ని రకాలుగా ఉంటాం, మనం కాళ్ళకు వేసుకునే బూట్లు మెడ మీద వేసుకుని రోడ్డు మీద వెళ్ళి నడితేనే మన అందరూ విచిత్రంగా చూస్తారు. మనం ఒక సొసైటీలో, ఒక కార్పొరేట్ సొసైటీలో మనము ఇప్పుడున్నటువంటి ఎన్వైరన్మెంట్లో మనం చొక్కా విప్పేసి నడిస్తే అది ఏదో దీక్షని అనుకునేటువంటి స్టేజ్లోనే ఉన్నారు తప్ప నిజంగా వాడు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు, వాడి ప్రవర్తన అట్లా ఎందుకు ఉంది, వాడికి వాడు ఒక్కడే కూర్చొని ఎవరితో మాట్లాడుకుంటున్నారు. చాలామందిని చూస్తున్నాను నేను, 1-2 లక్షలు సంపాదించే ఉద్యోగాలు చేసేటువంటి అమ్మాయిల అబ్బాయిలు నేను చూశాను. వాళ్ళు రాత్రిపూట లేచి వాళ్ళ చనిపోయిన గ్రాండ్ పేరెంట్స్తోని పేరెంట్స్తోని వాళ్ళు మాట్లాడుతుంటే అది విజువల్గా వీడియో కూడా తీసి చూపించారు. వీడియో తీసుకొచ్చినటువంటి కూడా సందర్భాలు నేను చాలా చూశాను. సో ఇది మీరు ఇమీడియట్గా సైకియాట్రిస్ట్ని కలవండి. సైకియాట్రిస్ట్ని కలిసే ముందు ఒక పని చేయొచ్చు ఏంటంటే మీరు లోకల్గా ఉన్న ఒక సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఫస్ట్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, మీ చైల్డ్హుడ్ ఏంటి, మీ 40 ఇయర్స్ లైఫ్లో మీరు మేజర్ ఇన్సిడెంట్స్ ఏం జరిగినాయి, ఎటువంటి స్థితిలో మీరు ఎటువంటి భావజాలను ఎటువంటి భావోద్వేగాలకు మీరు లోన్ అయ్యారు, ఏ కారణం వల్ల మీరు ఇట్లా ఆలోచిస్తున్నారు అనేది ఫస్ట్ వాళ్ళకు ఒక ప్రాథమికంగా మీకు రిపోర్ట్ ఇస్తారు. ఆ తర్వాత అక్కడ మీకు ఒక సైంటిఫిక్గా ఐడెంటిఫై అనేది మీకు స్కిజోఫ్రెనియా కానీ డెల్యూజన్స్ కానీ హాలోసినేషన్స్లో కానీ మీరు ఉన్నారు, మీకు అవగాహన లేదు చుట్టుపక్కల విషయాల, కామన్ సెన్స్ కూడా లేదంటే మాత్రం మిమ్మల్ని తప్పకుండా సైకియాట్రిస్ట్కి రికమెండ్ చేస్తారు. సైకియాట్రిస్ట్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మీరు మందులు తీసుకోవడంలో మీరు ఏమి స్టిగ్మా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, మీ ఆన్సెస్ట్రల్కి కానీ ఎవరికైనా ఉన్నటువంటి డిప్రెషన్స్ కావచ్చు ఇటువంటివి కావచ్చు, ఇవి వాళ్ళకి అది ఫాలోడ్ బై జనరేషన్, అది వేరే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీరు ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి తప్ప మీకు ఏదో పిచ్చి పట్టేసిందనో సభ్య సమాజంలో నాకు విలువ లేదన్నటువంటి ఆలోచన మీరు రావాల్సిన అవసరం లేదు. సింపుల్గా వెళ్ళి ఒక సైకాలజిస్ట్ని కలవండి, వాళ్ళు మీకు మొత్తం హిస్టరీ అంతా కనుక్కుంటారు. ఒక సైకియాట్రిస్ట్ రికమెండ్ చేస్తే అవసరమైతే వెళ్ళండి. ఒకవేళ లేదు మీరు కౌన్సిలింగ్ వల్ల కూడా మీరు నార్మల్ అయిపోతారు, మీకు అవగాహన పెంచవచ్చు అనేది కూడా ఒకవేళ పాజిబుల్ అయితే CBT అంటారు, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటారు, అది మీకు ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మీ ఆలోచన విధానం పెరుగుతుంది, మీ యొక్క క్రమశిక్షణ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మీరు మమేకమైనటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారండి మనతో. హలో,
హలో నమస్తే అండి. హలో, మీ కాల్ కనెక్ట్ అయిందండి. ఓకే సార్, సారీ అండి, మీ కాల్ కట్ అయింది. మళ్ళీ తిరిగి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు. సార్, ఇప్పుడు మీరు కాలర్ మాట్లాడారు, నిజంగా ఇదంతా జరుగుతుందంటారా? నిజంగా గ్రాండ్ పేరెంట్స్తో కానీ వాట్ ఎవర్ పేరెంట్స్తో కానీ మాట్లాడి రావడం ఇదంతా నిజం అంటారా, లేకపోతే మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇవాళ మన ప్రపంచంలో, కేవలం భారతదేశంలోనే కాదు, ఎంతమంది నేను పెద్ద బిజినెస్, అది నేను దేవుడితో మాట్లాడాను, నేను దైవాంశ సంపూర్ణ అనేటువంటి వ్యక్తులు ఎంతమంది లేరు చెప్పండి. వాళ్ళకి కొన్ని లక్షల మంది, వాళ్ళకి కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. పేదరికం ఇంత ఉంటే ఒక్క పైసా కూడా దానం చేయాలన్నటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళకి కోట్ల రూపాయలు ఇస్తారు. వాళ్ళు ఏసీ కార్లో తిరుగుతుంటారు, వీళ్ళందరూ ఏమో అక్కడ కూర్చుని ఉంటారు. వీళ్ళందరూ ఎంతమంది ఎంబీబీఎస్ డాక్టర్స్ లేరు చెప్పండి, ఎంతమంది ఐఐటిఎన్స్ లేరు, ఎంతమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ లేరు చెప్పండి. సో మనము ఏంటంటే, ఇవాళ అదొక ప్రోడక్ట్, అది బిజినెస్, అది గాడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇవాళ. సో చాలా మటుకు కూడా అట్లా తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం సార్. హలో, నమస్తే అండి. చెప్పండి అండి, మీ ప్రాబ్లం గురించి. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఓకేనండి, తప్పకుండా మాట్లాడదాం డాక్టర్ గారితో. హలో సార్, బాగున్నారా? సార్, ఏంటి మీ ప్రశ్న? ఏంటి మీ పాపకి ప్రెగ్నెన్సీ? ఓకే, అమ్మాయి కొంచెం ఇది కావాలి, మనసులో కావాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది, బజార్కి వెళ్ళాలంటే కొంచెం టెన్షన్ పడుతుంది. ఓకే అని మీద తీరుగా మీ ఒపీనియన్ సార్, ప్రోగ్రామ్ అందుకని కాల్ చేశాను. ఓకే, ఉన్నారు, మీ పాప ఉంది అక్కడ? పాప ఇప్పుడే బయటకు వెళ్ళింది సార్, వాళ్ళ సిస్టర్స్ బయట తీసుకెళ్ళింది. ప్రెగ్నెంట్ కదా? హలో, ప్రెగ్నెంటా అండి? ఇప్పుడు మంత్ అయ్యి సార్? ఏ మంత్ ఇప్పుడు ఆమెకి? సిక్స్త్ మంత్ సార్. సార్ మీరు ఒక విషయం, మీరు మీ కాల్ చేసినందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు. ఎందుకంటే సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ నుంచి కౌన్సిలింగ్కి అడ్వైజ్ చేస్తారు సార్. ఇది మీ కేవలం మీ పాపకే కాదు, ప్రపంచంలో ఉన్న అందరికి కూడా ఒక సూచన ఏంటంటే, ఆరో నెల సిక్స్త్ మంత్ తర్వాత లోపల చైల్డ్, గర్భసంచిలో ఉన్నటువంటి పిల్లవాడు కూడా కమ్యూనికేషన్ నేర్చుకుంటున్నాడు అన్నది ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అంటే బయట ఎక్స్టర్నల్ సౌండ్స్ కానీ, మ్యూజిక్ కానీ, బయట పేరెంట్స్ మాట్లాడుకునే కమ్యూనికేషన్కి కూడా పిల్లవాడి రియాక్షన్స్ ఉన్నాయన్నది కూడా సైంటిఫిక్గా రీసెంట్గా ప్రూవ్ అయింది, ఒక లాస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్. సో సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీ తర్వాత, ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి సంబంధించిన టైంలో చాలామంది కూడా ఇరిటేషన్గా ఉంటుంది. మన శరీరము, మన మనసు, ఆలోచన ఇవంతా కూడా ఒక కొత్త రూపాన్ని తీసుకుంటాయి. ఎందుకంటే మన బాడీలో ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్ వస్తాయి, దాంతోపాటు వచ్చేటువంటి సైకలాజికల్ చేంజెస్ కూడా వస్తాయి. విసుగు, చిరాకు, ఇవన్నీ కూడా మనకి రొటీన్ లైఫ్, మనం డిస్టర్బ్ అవుతాము. ప్లస్ ఇంకోటి, అంతకుముందు మన వెయిట్ ఒక 60 కిలోలు అనుకుంటే అప్పుడు మన వెయిట్ పెరుగుతుంది. మనం నడిచే నడక, మనం కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, వీఆర్ కంప్లీట్లీ కాన్షియస్, వీఆర్ జస్ట్ నాట్ కాన్షియస్ అబౌట్ అవర్ సెల్ఫ్, వీఆర్ ఈవెన్ కాన్షియస్ అబౌట్ ద బేబీ ఇన్ ద హోమ్. చూడండి, తల్లి ఎంత 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 చేతనంగా ఉంటుంది ఆ టైంలో, ఎన్ని రకాల మార్పులకు కూడా అలవాటు పడుతుంది. అందుకే స్త్రీ చాలా గొప్పదని అందుకే చెప్తారు. సో మీరు, మీ పాపకి విసుగు, చిరాకు అవన్నిటికైన కారణం ఏంటంటే, ఆమె రొటీన్ లైఫ్లో డిఫరెన్స్ వస్తుంది, ప్రతి గర్భవతికి ఈ స్టేజ్ తప్పదు. కాబట్టి మీరు మీ పాపని కౌన్సిలింగ్కి తీసుకెళ్ళండి. కేవలం మీ పాపే కాదు, నేను అందరికీ ఇచ్చే సూచన కూడా అది, మీ సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కౌన్సిలింగ్కి వెళ్ళండి. కౌన్సిలింగ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది కూడా యాక్టివిటీ తగ్గి ఉంటుంది, వాళ్ళకి తక్కువ యాక్టివిటీ ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర నుంచి హౌస్ వైఫ్స్ కూడా చాలామంది కూడా వాళ్ళ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. ఆ తక్కువ యాక్టివిటీ ఉండడం వల్ల ఏమైపోతుందంటే, గతంలో జరిగినవి ఏమన్నా వాళ్ళకి నచ్చనివి కానీ, వాళ్ళకి ఇబ్బంది పెట్టేవి కానీ, విమర్శలు కానీ, వాళ్ళకి నచ్చనివి కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా వాళ్ళకి మెమరీలోంచి ఎక్కువ యాక్టివేట్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి ఒక రకమైనటువంటి ద్వేషము, కోపము, చిరాకు, అన్వాంటెడ్ డిప్రెషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని కూడా సైన్స్ ప్రూవ్ చేసింది. సో కాబట్టి మీ అమ్మాయిని దగ్గరలో ఉన్న కౌన్సిలింగ్కి తీసుకెళ్తే ఆమెకున్నటువంటి ఇరిటేషన్ కానీ, కోపం కానీ, ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా తగ్గడానికి వాళ్ళు టిప్స్ చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మీ పాపకి సిక్స్త్ మంత్ కాబట్టి ఆమె సిక్స్ మంత్స్లో ఆమె ఏం చేసిందో ఫస్ట్ చూడండి. బుక్ రీడింగ్ హ్యాబిట్ కానీ, వీళ్ళు ఎక్కువగా విజువల్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళకూడదు. మీరు పాపకు చెప్పాల్సింది ఏంటంటే, టీవీ సీరియల్స్ కానీ, సినిమాలు కానీ, ఇటువంటి ఎంటర్టైన్మెంట్స్ కాకుండా శ్రద్ధగా ఏదైనా పుస్తకం చదవడం కానీ, వాకింగ్కి రెగ్యులర్గా వెళ్ళడము, ఆమె తీసుకునే ఆహారంలో కూడా నాణ్యతతో కూడిన ఆహారము, మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడము, మంచి స్నేహితులను కలిసి వాళ్ళతో భావాన్ని పంచుకోవడము, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు, ఇవన్నీ షేర్ చేసుకోవడము,
ఒకవేళ రేపు పొద్దున తన ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి, రేపు పొద్దున పిల్లలు పుడితే ఎటువంటి ఆలోచనలు ఉండాలి, వాళ్ళ పట్ల ఎటువంటి అవగాహన ఉన్నటువంటి ఆలోచనలు కూడా వాళ్ళు షేర్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి గతంలో ఉన్నటువంటి రొటీన్గా ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మెకానిజం దక్కుతుంది. ఇప్పుడు వర్తమానంలో కూడా ఏంటంటే వాళ్ళకి భావం ఎక్స్చేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు, కేవలం మన ఇంట్లో సిబ్లింగ్స్ సిస్టర్స్తో కాకుండా మన వెల్విషర్స్ ఉంటారు, మన గురించి మంచిగా ఆలోచించే వ్యక్తుల్ని మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కలవాల్సిందే. ఇది చాలామంది ఫారినర్స్ కూడా ఈ టిప్స్ ఫాలో అవుతారు. వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా వాయిలెంట్ ఇమేజెస్ చూడరు, వాయిలెంట్ వ్యూస్ వీడియోస్ చూడరు, హింసాత్మకమైనవి లేకపోతే బాగా సౌండ్ వచ్చేవి ఇరిటేషన్ తీసుకొచ్చేవి తీసుకురారు. చాలా సాఫ్ట్గా సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తులు, కొంచెం ఇంటలెక్చువల్గా గైడ్ చేసేవాళ్ళు, మోటివేట్ చేసేవాళ్ళు, ఇటువంటివి ఎక్కువగా మీ అమ్మాయి కనుక ఒకవేళ రెగ్యులరైజ్ చేసుకుంటే ఇరిటేషన్ తగ్గుతుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం వల్ల రెగ్యులర్గా, ఇది నెక్స్ట్ 3 మంత్స్లో డెలివరీ ఉంది కాబట్టి కనీసం మంత్లీ 2 టైమ్స్ అంటే ఎవ్రీ 15 డేస్కి తీసుకెళ్ళండి, లేదా 21 డేస్ షెడ్యూల్ పెట్టుకొని మీరు సైకాలజీ దగ్గర తీసుకెళ్ళండి. ఆమె మనసులో ఉన్న విషయాలు కూడా నమ్మ షేర్ చేసుకోవడం వల్ల ఆమె ఒత్తిడి తగ్గిపోతుంది. ఓకే సార్, నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారండి మనతో మాట్లాడడానికి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, లైన్లో ఉన్నారండి. హలో హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ రావట్లేదు. ఓకేనండి, మీ కాల్ కట్ అయినట్టుందండి, మళ్ళీ తిరిగి కాల్ చేయండి. సార్, ఇప్పుడు చెప్పారు కదా ప్రెగ్నెంట్ లేడీస్కి సైకాలజిస్ట్కి సంబంధం ఉంది, కౌన్సిలింగ్కి వెళ్ళాలి అన్నారు. వై బికాస్ దట్ అంటే కౌన్సిలింగ్ వల్ల అసలు ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రొటీన్గా ఉండే ఆలోచన, మీకు నచ్చేవి నచ్చనివి ఇవన్నీ రొటీన్గా ఉంటాయి. ప్రతి మనిషి కూడా తనకు నచ్చినట్టు ఊహించుకుంటాడు, నచ్చినట్టు తనకు అనుగుణంగా ప్రతికూలంగా. ముఖ్యంగా ఏంటంటే గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఎక్కువగా. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి అండి, వినిపిస్తుంది మాకు, చెప్పండి మీ సమస్య గురించి. అవునండి, నాగనాథ్ గారే ఉన్నారు మనతో పాటు. మీ వయసు ఎంత? హలో, చెప్పండి. మీ ఏజ్ ఎంత అని అడుగుతున్నారండి? చెప్పండి. మీ ఏజ్ ఎంతమ్మా? 40 ఇయర్స్ అండి. ఓకే, 40 ఇయర్స్ అంటే అమ్మా ఎప్పటి నుంచి మీకు నిద్ర రావట్లేదు, ఎంత కాలంగా? 2 ఇయర్స్ నుంచి వస్తున్నారండి. ఇంటర్వ్యూ 10 సంవత్సరాల నుంచి వాడుతున్నారా? అవునండి. అంటే దాని వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా మీ రొటీన్ లైఫ్ కి? ఏమన్నా నాకు టాబ్లెట్స్ వేసుకున్న రోజునే నిద్ర వస్తుందండి, లేదంటే నిద్ర రావట్లేదండి. కదమ్మా, మీరు ఏదైనా యాక్టివిటీస్ ఉన్నాయా మీకు? యోగా గానీ, మెడిటేషన్ గానీ, ఇట్లా వాకింగ్ చేయడం గానీ, మీ ఇంట్లో చెట్లు, మీకు రొటీన్ గా ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా ఇంట్లో? రొటీన్ గా మీరు ఇంట్లో ఏమైనా ఇంట్లో పనులు చేస్తుంటారా? ఇంట్లో పనేనండి, ఇంకేం చేయను. మీరు వాకింగ్ వెళ్తుంటారా? వాకింగ్ ఏం చేయనండి. మరి వాకింగ్ చేయాలి కదమ్మా, మీ శరీరం ఎప్పుడైతే అలసిపోతుందో అప్పుడు మీకు మీ మనసు కూడా ఆలోచనలు కూడా అలసిపోతాయి. మీకు మెయిన్ నిద్రకి ఎందుకు టాబ్లెట్లు ఇస్తారంటే మనకి మన ఆలోచనలు అంటే మన బ్రెయిన్లో విపరీతమైనటువంటి ఆలోచనలు, అది గతానికి సంబంధించి కావచ్చు, వర్తమానానికి సంబంధించి కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, అవసరానికి సందర్భానికి అతీతంగా కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో ఉండవు ఆలోచనలు. అన్కంట్రోలబుల్ థాట్స్ ఏవైతే వస్తాయో మనకి వాటి తీవ్రతను తగ్గిస్తుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి స్లీపింగ్ టాబ్లెట్స్ మెయిన్ రీజన్ అది. సో కాబట్టి మీరు మీ శరీరాన్ని మీరు ఫస్ట్ ఎట్లయినా అలసిపోవాలి అంటే మీరు వాకింగ్ చేయాలమ్మా, మీరు కనీసం బ్రిస్క్ వాక్ చేయాలి. 10 సంవత్సరాల నుంచి మీరు స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతున్నారంటే దానికి మీరు అడిక్ట్ అయ్యారు. అయితే ఒక విషయం కూడా గ్రహించండి, మీరు స్లీపింగ్ టాబ్లెట్స్ 3 సంవత్సరాల నుంచి వాడినంత మాత్రాన మీరు దాన్ని ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ అనో లేకపోతే అదే ప్రాబ్లం అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. 30-40 ఇయర్స్ స్లీపింగ్ టాబ్లెట్స్ వాడిన వాళ్ళని కూడా నేను కౌన్సిలింగ్ చేశాను. అయితే మీరు ఆల్టర్నేటివ్గా చేయాల్సింది ఏంటంటే మీ శరీరాన్ని ఎంతవరకు మీకు ఉన్నటువంటి బాడీ కండిషన్ బట్టి ఎంత స్ట్రెయిన్ చేయగలుగుతారో అంత స్ట్రెయిన్ చేయండి. వాకింగ్ అయితే దానికి బెస్ట్ అది. వాకింగ్ చేయడం వల్ల మీ శరీరము అలసిపోతుంది, మీ మనసు ఆలోచన కూడా అలసిపోవడం వల్ల మీకు తొందరగా నిద్ర తగ్గుతుంది, నిద్ర పెరుగుతుంది. రెండోది మీ టాబ్లెట్ ఇంటెన్సిటీ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుంది అమ్మా. ఇప్పుడు మీరు 20 mg వాడుతున్నారంటే గ్రాడ్యువల్లో మీకు 10 mg వచ్చినా కానీ అది మీకు డెవలప్మెంటే కదా. సో కాబట్టి చిన్న ప్రయత్నం చేయండి.
ఓకే డాక్టర్ గారు, మేము అడిగిన సందేహాలకి అలాగే కాలర్స్ కూడా వచ్చారు, కాలర్స్ కూడా అడిగిన సందేహాలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించినందుకు థ్యాంక్ యూ డాక్టర్. చూసారు కదండి, ఇవాళ డాక్టర్స్ టాక్ లో మనం సక్సెస్ మంత్రా గురించి తెలుసుకుందాం. మరో కార్యక్రమంలో మరో కొత్త విషయం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్.